ఎలక్షన్లు అయిపోయినాయి, మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింసా ఘటనలు అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు వాళ్ళు అంత సహకారం, ఇప్పుడు భార్య వాళ్ళ సహకారం అందించారు, దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. మరి అదే అలా అదే అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూస్తే కనుక ఎలక్షన్ రోజు హింస జరగడం అనేది సర్వసాధారణం. ఏ రాష్ట్రాల్లో అయినా ఎలక్షన్ రోజు కొంచెం హింస జరిగింది, అది సర్వసాధారణంగా జరిగేది. ఇక్కడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 రోజుల పాటు అసలు అవి చూస్తే కనుక పులివర్తి నాని గారిని చంపేయడానికి కూడా వేసిన స్కెచ్ ఎలా చూడాలంటారు అసలు పరిస్థితి? అదే వాళ్ళ రౌడీజం, వాళ్ళకంతా మరి వాళ్ళకంతా అనుకూలంగా ఉంది. ప్రభుత్వం అంతా వాళ్ళకి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కదా, పోలీసులు మొత్తం వాళ్ళు ల్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారని పైనుంచి కింద దాకా. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. పోలీసులు భయం లేనప్పుడు భయం ఏముంది? పోలీసులు అందరూ వన్ సైడ్గా పనిచేశారు, తెలుగుదేశానికి పనిచేశారని చెప్పి మరి వైసీపీ నాయకులు అందరూ చెబుతుంటే ఇప్పుడు వార్తలు అదే వస్తుంది కదా, వార్తలు ఏమవుతుంది? పోలీసులు మొత్తం ఇప్పుడు దాకా మొత్తం వన్ సైడ్ వాళ్ళకే చేశారు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, నిదానం మొత్తం బయటకు వస్తుందిగా. అది అసలు ఓటర్లలో ఎంత చైతన్యం రావడానికి, అంటే ఓటింగ్ శాతం ఎంత పెరగడానికి, 70 నుంచి 75% జరిగే ఓటింగ్ 82% జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలుకి? ప్రభుత్వం మీద వ్యతిరేకం ఒకటి, హ్యాండ్ లైట్లకు చేస్తాం అదొకటి, ఇక ఏ పనులు కూడా కరెక్ట్గా చేయలేదుగా. డబ్బులు వేస్తున్నాను వేస్తున్నాను, రైతులకు వేస్తాను అన్నాడు, ముసలివాళ్ళకి వేస్తాను అన్నాడు, ఎవరికి కూడా వేస్తాను వేస్తాను అని చెప్పి బటన్ నొక్కాడు, 4 నెలలు ఆపేసాడు కదా. అటు జనానికి అర్థమైపోతుందిగా, ఈ ఒట్టి దగ్గర చేసేది కాదు ఒట్టి దగ్గర అని, అందుకని జనం వ్యతిరేకం వచ్చేసింది. ఆ నొక్కిన బటన్ డబ్బులు ఆపింది చంద్రబాబు నాయుడు అని చెప్పాడు కదా, మరి జనాలు నమ్మలేదంటారా? అది ఎట్లా నమ్ముతారు? చంద్రబాబు ఆపటాడు, చంద్రబాబుకు అధికారం ఏముంది? అధికారం ఉంది, నువ్వు చంద్రబాబు చేసాడు, జనం ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో, అది అట్ట అది అట్టారు, నమ్మరు జనం. మరి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా చూస్తున్నాడుగా, 4వ తారీఖు వైసీపీ ప్రభంజనం ఉంటుంది, 9వ తారీఖు వైజాగ్ కేంద్రంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చాలా నమ్మకంగా చూస్తున్నాడు కదా. చెప్పుకోవచ్చు, ఈ 10 రోజులు అట్లా చెప్పుకోబోతే వాళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళ అధికారం కోసం ఎట్లయినా చేయాలని ఈ 4 రోజుల్లో ఇది కౌంటింగ్ టైంలో ఏదో గొడవలు చేయాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అట్లా ఏమైనా చేస్తారేమో, మరి పోలీసులు సహకరిస్తే వాళ్ళు ఏమి చేయాలని చేయకూడదని ఏడుంది, చేస్తారేమో. కౌంటింగ్ కేంద్రాలన్నీ రెడ్ జోన్లో పెట్టేశాం, 2 కిలోమీటర్ల దూరం వరకు అసలు డ్రోన్ కూడా ఎగరేయడానికి లేదని చెప్పి ఎన్నికల కమిషన్ అసలు నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కదా. అన్ని ఎన్నికల కమిషన్ కలెక్టర్ల ఆధ్వర్యంలో వాళ్ళు బాగానే చేస్తారా అంటున్నారు. మరి రేపేం గొడవలు జరుగుతుందని ముందుగానే పేపర్లో వస్తుంది కదా, మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, పెద్ద పెద్ద గొడవలు అలకోలాలు జరగబోతుంది కౌంటింగ్ రోజు అని. మరి ఏం జరిగిద్దో అది మనం ఊహించలేముగా. అది మళ్ళీ ఇంత వాళ్ళు గొడవలకు తెగబట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలుకి? వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయి. వాళ్ళు ఒక అధికారం లేకపోతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు చేసిన తప్పులు బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దొంగని తేలిపోయేది కదా. ఇప్పుడు దొంగని మనం తేల్చినా కూడా ఇప్పుడు కోర్టులు కూడా వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాయి కదా. అటుంటప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ కడప జిల్లా మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము, అలాగే కృష్ణా జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మేము అనేది ప్రధానంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవమే అంటారా మరి? అది వాస్తవం కాదు, కృష్ణా జిల్లా కాదు, కడపలోనే లేదు వాళ్ళకి. కృష్ణా జిల్లా దాకా ఎక్కడ ఉంది? ఈ మొత్తం కృష్ణ అది ఫస్ట్ నుంచి అది మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. వాళ్ళకేం లేదు, వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవడానికి ఏమండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాం ఈసారి ఫస్ట్ సారిగా అంటున్నారు కదా. 5 సంవత్సరాలు చింటానే ఉండవు. అప్పుడేదో మున్సిపాలిటీలో అధికారం అడ్డం పెట్టుకొని ఏదో గొడవలు చేసి గెలిచారు. అదే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉంది వాళ్ళకి? లేదు కదా, వాళ్ళు అనుకుంటారు అది గెలిచే అవకాశం లేదంటారు. లేదు. మరి వైసీపీ నాయకులు ఎందుకు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు సేవలోనే ఉన్నారు? ఏది ప్రభుత్వ అధికారులు అందరూ చంద్రబాబు నాయుడు మాట ఏంటన్నారు, మా మాట ఇంటలేదు అనే మాట చెబుతున్నారు కదా. ఎవరు ఎవరు ఇంటలేదు వాళ్ళ మాటలు, అంతా వాళ్ళ ల్యాండ్ఓవర్లో పెట్టుకొని ఊరకు పైకెట్టి చెప్తున్నారు అంతే, అంతా వాళ్ళ ల్యాండ్ఓవర్లోనే ఉన్నారు. ఏం అసలు అంబటి రాంబాబు అయితే కనుక పోలీసులు అమ్ముడు పోయారని చెప్పేస్తున్నాడు కదా గట్టిగా, మరి అంబటి రాంబాబు చాలా గట్టిగా చెబుతున్నాడు. అలాగే నిన్న మీటింగ్ అప్పుడు కూడా మీరు నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడని చాలా గట్టిగా మాట్లాడుకున్నారు కదా వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు న్యాయం అర్థమయ్యి న్యాయం పక్క చేద్దామని వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళు అమ్ముడు పోయారని వాళ్ళు గోల పుట్టించారు. అంతేగాని వాళ్ళేమో అమ్ముడు పోరా, మొన్నటిదాకా వన్ సైడ్ చేశారు, ఇప్పుడు కొంచెం న్యాయం ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముట్టుకాయలు వేస్తుందా లేక బొమ్మ ఇది మనకి మెట్ట చుట్టుకునిద్దని వాళ్ళు అట్లా ఇప్పుడు వీళ్ళ మీద నిందేస్తున్నారు ప్రతిపక్ష మీద. అసలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా అసలు ఎంతమంది పోలీసులను సస్పెండ్ చేయడం కానీ ఎంతమంది పోలీసులను ట్రాన్స్ఫర్ చేయడం కానీ అసలు ఎలా చూడాలంటారు? ఏమో 40 సంవత్సరాల నుంచి మేము ఎలక్షన్లో పాల్గొంటున్నాం,
మేము ఎప్పుడు ఎరగం ఈ ఇటువంటి గొడవలో, ఇట వన్ సైడ్ ఎలక్షన్ ఇది పోలీస్ అధికారం వాళ్ళకి అది చేయటం కానీ ఇవన్నీ నేను ఎప్పుడు చూడలా. మరి అందుకని ఇంతమందిని సస్పెండ్ చేయడం అనేది ఫస్ట్ టైం అసలు ఎందుకు ఎందువల్ల అంటారు? అంత ప్రభుత్వానికి అంత లొంగిపోయి పని చేయాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళకి వీళ్ళకి ఏదో ప్రబోధం పెట్టారు, జీతాలు ఎక్కువ ఇవ్వటమో డబ్బులు ఇవ్వటమో ఏదో చేసి వీళ్ళ ప్రబోధం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు దానికి అనుభవిస్తారు, ఇవాళ అనుభవించుకొని రేపైనా అనుభవిస్తారు. ఇప్పుడు కొంతమంది అనుభవించారు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే అనుభవిస్తారు. మరి ముఖ్యంగా చూస్తే మీరు చాలా ధీమాగా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని అసలు అంత ధీమా ఏంటి మీకు? జనం స్పందనే, ఇంతకు ముందుగా జనం ఎప్పుడు కూడా ఈ రకంగా ఓటింగ్లో పాల్గొనలా. ఇప్పుడు జనం బాగా తిరుగుబాటు వచ్చింది కాబట్టి 100% వచ్చింది. అంటే ఈ తిరుగుబాటు అనేది మాకే అనుకూలంగా ఉందని చెబుతున్నారు కదా ప్రజలు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఆడవాళ్ళందరూ బయటకు చోట్లు వేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు కదా. అది వాళ్ళు అనుకోవటమే. ఇప్పుడు వాళ్ళు ఏదో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అనుకోవటమే, కానీ అంత వాళ్ళకేమి లేదు, లేదు ఏమి లేదు. మహిళలందరూ ఓటింగ్ మాకే వేసారు, 65% మహిళలు వేసారు ఓటింగ్, ఓటింగ్ అంతా మాదే అంటున్నారు కదా. లేదు లేదు, అది మహిళలు మొత్తం ఎక్కువ పర్సెంట్ కూటమికే వేసారు వాళ్ళకే. వాళ్ళ మీద వ్యతిరేకంగా వ్యతిరేకత, అంటే ఆ వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? చేసిన పనులే. ఇప్పుడు ఇప్పుడు ఇసుక అమ్ముకున్నాడు, ల్యాండ్ మైనింగ్ ఎన్ని ఎన్ని భూ చట్టం ఇది యాక్టు ఇవన్నీ వ్యతిరేకం అందరికీ తెలిసిపోయింది. అసలు చదువు అడిగినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు, అసలు దీని గురించి అంత భయం ఎందుకనేది ఏర్పడింది అంటారు అసలు ప్రజల్లో? మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే అందరూ వాళ్ళ కింద కూల్ చేయటమే అని జనానికి అర్థమైపోయింది. ఈ పొలం మొత్తం వాళ్ళు లాక్కేసుకుంటాడు, ఇక మనం ఏం చేస్తాం? మనకు ఒరిజినల్ లేదు, పాస్బుక్ల మీద తన ఫోటోలు వేసుకుంటున్నాడు, స్టాంపుల మీద ఫోటోలు వేసుకుంటున్నాడు. మనకు అక్కడ ఉంది మన భూమి మీద, మన తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చి మనకి ఇచ్చింది, అతని పేరు మీద వేసుకుంటే మనకేం హక్కే ఉండిద్ది? అందుకని జనం ఇట్లా వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అంటే ప్రభుత్వానికి అదే పెద్ద శాపంగా మారింది అనుకోవచ్చు అంటారా? 100% అదే శాపం. అది మరి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా తర్వాత, అసలు దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇదంతా వాళ్ళు ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నారు అన్నారు, అది ప్రజలు నమ్మలేదంటారా? ఇప్పుడు ఆ రోజు రాజధాని గురించి ఏమన్నాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు? నేను రాజధానికి అనుకోవడం అన్నాడు, అతను కూడా ఇచ్చే తీర్మానం చేసినాకనే అది లైన్ అయింది. తర్వాత అధికారంలోకి వచ్చినాక మూడు రాజు అన్నాడు, మూడు మొక్కలు ఆడిచ్చాడు. అసలు ఏది చేయకుండా పోయాడుగా, ఏది లేవు, పోలవరం పోయింది. ఇప్పుడు జనానికి తాగునీళ్ళు లేవు, ఎంత ఇబ్బంది పడేవాళ్ళు పడుతున్నారు. అవి ఎట్లా ఉండిద్ది? అంటే జగన్ మాట ఇస్తే మడవ తిప్పడం అంటారు కదండి, మాట ఇస్తానికి మడవ తిప్పడానికి అది మాటల వరకే పరిమితం. ఆయన కావాల్సినడికి దోచుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయాడు, వస్తాడో రాడో కూడా తెలియదు. ఇంకా వచ్చే అవకాశం లేదంటారా? అయితే 100% నాకు నమ్మకం లేదు రాడు వస్తాడని. ఏదన్నా ఏదో వాడి జాతకు బాగుండి ఈ గెలిస్తే ఏదో కొన్ని సీట్లను నొత్తే వస్తాడేమో, లేకపోతే రాడు రాడు అంటారు రాడు.